బెండకాయ ఫ్రై చేసేటప్పుడు జిగురు లేకుండా ఉండాలంటే ముందుగా బెండకాయలు బాగా వాష్ చేసుకొని ఒక తడి క్లాత్ తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత ఇలా పీసెస్ గా కట్ చేసుకుంటే జిగురు అనేది అసలు ఉండదు, ఫ్రై కూడా చాలా బాగుంటుంది. సో నేను ఇలా తుడుచుకొని ఇలా పీసెస్ గా కట్ చేసుకున్నాను. సో ఇలానే ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టాను. తడి లేకుండా బాగా పొడి పొడిగా ఉంది. సో ఇప్పుడు ఫ్రై ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. ముందుగా ఇప్పుడు ఈ విధంగా ఒక పాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. సో ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ఇందులో ఒక రెండు ఎండు మిర్చిని ఇలా వేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు మనం ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు ఇలా కచ్చా పచ్చగా దంచుకున్నాను, అవి కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్స్ ని ఇలా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో పసుపుని యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం బెండకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఒకసారి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. చూసారా, జిగురు అనేదే లేదు. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. సో రుచికి సరిపడా సాల్ట్ ని యాడ్ చేస్తున్నాను. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. సో ఇలా లిడ్ పెట్టేశాను. టెన్ మినిట్స్ పాటు ఇలానే లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుందాం. సో 10 మినిట్స్ అయింది, ఇప్పుడు చూద్దాం. సరే బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఇందులో ఒక పౌడర్ ని యాడ్ చేయాలి. సో ఈ పౌడర్ అన్నమాట, సో నేను ఆల్రెడీ చేసి స్టోరేజ్ చేసి పెట్టుకున్నాను. ఇలాంటి ఫ్రైలు చేసుకున్నప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటాను. సో ఇది వేరుశనగ పల్లీలు, ఎండు మిర్చి, ఇందులోనే ఎండు కొబ్బరి ఉంటుంది కదా అది, ధనియాలు, పుట్నాల పొడి ఇవన్నీ వేసి నేను గ్రైండ్ చేసుకున్నాను. సో వేరుశనగల్ని డ్రైగానే ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ చేసి ఇలా స్టోరేజ్, సాల్ట్ ఇందులో యాడ్ చేయను. సో ఇలా చేసుకున్న తర్వాత పౌడర్ ఇలా చేసి పెట్టుకుంటే ఇలాంటి ఫ్రైలప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. సాల్ట్ అయితే యాడ్ చేయకూడదు. సో ఇలా చేశాను కాబట్టి నేను ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఇలా నాకు 2 మినిట్స్ పాటు ఉండనిద్దాం. సో ఇప్పుడు చూద్దాం. సో అంతే రెడీ అయిపోయింది బెండకాయ వేంపుడు. చాలా అంటే చాలా బాగుంటుందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.